అసలైన సాధన ఏమిటి మనసుని చేసే కోరికలే కాదు అనవసరంగా మన నోటి నుండి దొర్లే చిన్న మాట కూడా మనల్ని చేసి శాంతిని దూరం చేస్తుందని మీకు తెలుసా అందుకే సాధకులు స్నేహితులు బంధువులతో కూడా మితంగానే ఉండాలి ఏదో ఒక గుర్తింపు కోరుకునే మనసుకు అనామకత్వాన్ని అలవాటు చేయాలి అప్పుడే అది అంతర్ముఖం అవుతుందనేది గురుబోధ సాత్వికత లేనివారి సహచర్యాన్ని లౌకిక విషయాసక్తిని సాధనకు సహకరించని పరిచయాలను తగ్గించుకోవాలి అనవసర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి వర్గాలను ప్రేరేపించే ఆలోచనల్ని దూరంగా ఉంచాలి ఎంతమందిలో ఉన్న దైవనామాన్ని జపిస్తూ అంతర్గతంగా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి మనసులో ఇతరత్రా ఆలోచనలు రేకెత్తించే వ్యాపకాలను తగ్గించుకోవాలి ఇవన్నీ ఆచరించిన రోజున నిజమైన గురుబోధ మనలో నుండి వినిపిస్తుంది గురు అనుగ్రహం వల్ల కరిగే పరిమాణం పరిణామం అంతర్ముఖత్వం మనసు అంతర్ముఖం కావడమంటే ఎప్పుడూ కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు చూసిందల్లా కావాలనిపించని నిర్లిప్త గుణం అలవడితే మనసు అంతర్ముఖం అవుతుందని అర్థం గురువు అందించే ఈ గుణాన్ని అలవాటు చేసుకునేందుకు నిరంతర సావధానత అవసరం మనం మనసుకు అనుక్షణం నిగ్రహించుకుంటే ఇది సాధ్యం కాదు